హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం పూరి జగన్నాథ్ టెంపుల్ చూస్తున్నాం. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట. సేమ్ పూరి జగన్నాథ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా రిజెంబ్లెన్స్తో కట్టింది. ఇది వచ్చేసి బయట ఓపెన్ ఏరియా అన్నమాట, ఓపెన్ థియేటర్ టైపు. ఏంటంటే అక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏవి చేసినా కానీ ఈ పార్క్లో ఆ స్టేజ్ మీద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టూ ఎంట్రన్స్ ఉన్నాయి, ఒకటి సైడ్ నుంచి ఇంకోటి ఫ్రంట్ నుంచి. సో ఇది సైడ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి అంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. సో మనకు మెయిన్ రోడ్ నుంచి ఇలా వస్తాము. ఇక్కడ అంతా కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లో కూడా కార్ పార్కింగ్ ఉందండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా పూరి జగన్నాథ్ ఎంట్రన్స్ ఏరియా. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఏంటంటే డిఫరెంట్ పురాణాలు ఇక్కడ బొమ్మల రూపంలో చూపించారన్నమాట. మనకి చాలా బాగుంటాయి చూడటానికి. సో కృష్ణుడు గురించి కానీ, లేకపోతే గజరాజు గురించి కానీ, అదే ముసలి గజరాజు గురించి, అట్లా చాలా కూడా మనకి ఇక్కడ బొమ్మల రూపంలో సైడ్ గోడలు అన్నిటి మీద కూడా చరిత్రను చూపించారు. సో ఇది వచ్చేసి సైడ్ ఎంట్రన్స్ అండి. ఫ్రంట్ ఎంట్రన్స్ కూడా నేను చూపిస్తాను. సో ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఇలాగ వే టు టెంపుల్ అని రాశారు కదా, సో అటు నుంచి వెళ్ళాలి. నువ్వు ఇటు నుంచి ఎంటర్ అయ్యాను నేను. సో రెండు వేస్ కూడా నేను చూపిస్తానండి. అక్కడ వచ్చేసి మనకి ఒక చెప్పుల షాప్ ఉందండి, అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి. తర్వాత పక్కనే పూజ సామాగ్రి షాప్, చిన్న ఐటమ్స్ అంటే లైక్ మనకి కీ చైన్స్ అట్లాంటివి, దేవుడు ఫొటోస్ అట్లాంటివి అన్నీ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. కాళ్ళు కూడా కడుక్కోవడం అటువైపే అండి, అటువైపే ట్యాప్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి. సో ఇక్కడ అన్నీ రాశారు చూసారా. సో ఇప్పుడు మనం లోపలికి ఇటు నుంచి వెళ్తున్నామండి, నేను అటు నుంచి కూడా చూపిస్తాను. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి కుడివైపున వినాయకుడు ఉంటారు. సో వినాయకుడి ప్రతిమ ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ అన్నమాట. చుట్టూతో మనకి తిరగడానికి కూడా ఓపెన్ ప్లేస్ చాలానే ఉంటుంది. ఐదురంగా చిన్నగా కనిపిస్తుంది అమ్మవారిది అన్నమాట, వెనకాల వైపు ఉన్నది. సో మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇటువైపు వచ్చి మనం వినాయకుడిని ప్రతిమని దర్శించుకున్న తర్వాత అటువైపు మెయిన్ పూరి టెంపుల్లోకి వెళ్తామండి. సో ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. మెయిన్ పూరికి ప్రసిద్ధి స్వీట్ టైప్ ప్రసాదం కాబట్టి ఇక్కడ కాజా చూసామన్నమాట. సో కాజా అది అమ్ముతూ ఉన్నారు, స్వీట్ కాజా. సో ఈ టెంపుల్ స్ట్రక్చర్ కానీ స్టైల్ కానీ అంతా కూడా మనకి సేమ్ పూరిలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి కన్స్ట్రక్షన్ అంతా. సో ఇది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ అండి, చెప్పాను కదా. మనకి సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్, ఫ్రంట్ నుంచి ఒక ఎంట్రన్స్. ఇది ఒక ఫ్రంట్ ఎంట్రన్స్. ఇటు నుంచి స్ట్రైట్గా మనకి పూరి టెంపుల్లోకి ఎంట్రన్స్ చూపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతిమలే పూరి జగన్నాథ్ ప్రతిమలండి. ఇవే లోపల పెద్దగా ఉంటాయి, ప్రతిమలు చాలా పెద్దగా ఉంటాయి, లోపల చాలా అందంగా ఉంటాయి. ఇటువైపు మనకు కనబడుతున్న దారి పూజ సామాగ్రి షాప్ దగ్గర నుంచి వచ్చేది, అక్కడే కాళ్ళు కడుక్కొని ఇటు వస్తాం. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్ట్రైట్గా కనబడుతుంది కదండి ధ్వజస్తంభం, దాని వెనకాల పూరి టెంపుల్. సో అటువైపు స్ట్రైట్గా మనము అలా వెళ్ళిపోతాం అన్నమాట. ఆ ఎదురుగా కనబడుతుంది శివుడి టెంపుల్ అండి, చిన్నది. సో మనము మనకి వినాయకుడిని దర్శనం అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుని తర్వాత పూరి జగన్నాథ్ చూడడానికి వెళ్తాము. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. అక్కడ కనబడుతుంది ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మనకి వినాయకుడు, తర్వాత శివుడు, పూరి జగన్నాథ్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత వెనకాల లక్ష్మీదేవి ఉంది, ఆ లక్ష్మీదేవి చూసుకుంటామండి. సో ఇది వచ్చేసి వెనకాల నుంచి పూరి జగన్నాథ్ యొక్క టెంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉందో నేను చూపిస్తున్నాను. పై వరకు చాలా ఎత్తుగా ఉంటుంది కన్స్ట్రక్షన్.
సో అది వచ్చి ఆంజనేయ స్వామిది. ఈ పక్కన ఉన్నది కుడి వైపున, ఎడం వైపు ఉన్నది మనకి లక్ష్మీదేవి అన్నమాట. ఇట్ సైడ్ కుడివైపు ఉన్నదేమో అమ్మవారు. సో ఇదంతా వచ్చేసి కృష్ణుడి చరిత్ర. మనకి గోడల మీద టెంపుల్ బయట కానీ టెంపుల్ లోపల కానీ అంతా కూడా కృష్ణుడి చరిత్ర అంతా కూడా బొమ్మలతో చెక్కి చూపిస్తున్నారండి. సో ఇది వచ్చేసి మనకి చిన్నప్పుడు చెప్పేవారు గజరాజు ముసలి స్టోరీ అది, దాని తర్వాత పక్కన క్షీరసముద్రం గురించి, ఇవన్నీ కూడా మనకి బొమ్మల్లో చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి చెప్పుల షాప్ అండి. ఈ చెప్పుల షాపు తర్వాత పూజ సామాగ్రి షాప్ ఉంది. సో నేను అలా కొంచెం చూపిస్తున్నాను. ఇది పూజ సామాగ్రి షాపు, దాని పక్కన కూడా ఒత్తులు అవన్నీ అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి మనకి అగరబత్తులు అండి, అంటే చేత్తో హోమ్ మేడ్ అగరబత్తులు లాంటివి అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి ఒత్తులు అవి అమ్ముతున్నారు. నేను ఒకసారి షాప్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తానండి ఏమేమి వాళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే లోపల షాప్లో పూరి జగన్నాథ్ ప్రతిమలు ఉన్నాయన్నమాట, చెక్కతో చేసినవి లేకపోతే మెటల్తో చేసినవి అన్నీ ఉన్నాయి. అదే కాకుండా మిగతా సామాగ్రి అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూరి జగన్నాథ్ చెక్కతో చేసిన ప్రతిమలు అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కొనుక్కోవచ్చు. ఇది వచ్చి కొబ్బరికాయలు పూలు అన్ని అమ్ముతున్నారండి పూజ సామాగ్రి షాప్ పక్కన. ఇటువైపు నుంచి ఇక్కడ కూడా మనకి కథలు మనకి బొమ్మల రూపంలో చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి కాళ్ళు చేతులు అవి కడుక్కునే ఏరియా.